Hello friends, welcome to our channel. Today I would like to share some information regarding the locust. This is current affair issue. Today our topic is locust attack in India. First of all, we have to know about the locust. What is the locust? It is a large grasshopper which you will find in tropical region. This falls under the category of insects. These are several species of the grasshoppers as found different parts of the world except Antarctica. మీకు ఇక్కడ లోకస్ట్ అంటే ఏంటి అంటే ఒక చిన్నగా చెప్పాలి అంటే ఒక మిడత, ఒక గ్రాస్హోపర్కి సంబంధించిన జాతికి సంబంధించిన మిడత కీటకం. ఇది ఒక కీటకం. ఇందులో 10,000 రకాలు ఉన్నాయి. 10,000 రకాల కీటకాలు ఉన్నాయి ఈ మిడతలలోనే. ఇందులో మీకు ఎక్కువ ఎక్కడ కనబడతాయి అంటే ట్రాపికల్ రీజియన్స్లోనే కనబడుతుంది. అంటే ఉష్ణమండలపు ప్రాంతాలలో ఇది కనబడుతూ ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతాలు అంటే ఏంటి అంటే మీకు ఇక్కడ కలర్ఫుల్గా మీకు చూపించడం జరిగింది. అయితే ఈ లోకస్ట్లో చాలా మిడతలు చాలా రకాలు ఉన్నాయని చెప్పాను. అందులో మీకు ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను. అందులో రకరకాలు ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం డీల్ చేయబోయేది ఏంటి అంటే నౌ విదిన్ ద లోకస్ట్ స్పీషియస్ యూ విల్ ఫైండ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకస్ట్. ఇన్ దిస్ వీడియో వీ విల్ గెట్ టు యు నో స్పెసిఫిక్ డిజర్ట్ లోకస్ట్ విచ్ ఈజ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ ఇన్ వెస్ట్రన్ ఇండియా. సో ఇది డిజర్ట్ లోకస్ట్. మనం ఇప్పుడు డీల్ చేయబోయేదంతా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డిజర్ట్ లోకస్ట్ ఫౌండ్ ఇన్ నార్త్ ఆఫ్రికన్ మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్. మీరు ఇక్కడ చూస్తే కనబడుతుంది నార్త్ ఆఫ్రికన్ మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మాత్రమే ఇది మీకు కనబడుతుంది. అంటే దీనికి కొంచెం ఎడారి ఉష్ణమండలకు సంబంధించిన ప్లేసెస్లో మాత్రమే ఇది ఉంటుంది. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద స్పేషియస్ ఇస్ కాల్ స్కిస్టోసెర్కా గ్రెగేరియా. సైంటిఫిక్ నేమ్ అంటే ఏంటి, శాస్త్రీయ నామం స్కిస్టోసెర్కా గ్రెగేరియా అంటారు ఈ కీటకాన్ని. తర్వాత దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ మైగ్రేటరీ పెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకు మోస్ట్ డేంజరస్ అంటే ఇది రోజుకి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది, ప్రయాణం చేస్తుంది. రోజుకి 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ బౌండరీ పెస్ట్. ట్రాన్స్ బౌండరీ అంటే ఏంటి, మూవింగ్ అక్రాస్ నేషన్స్ బౌండరీ. పెస్ట్ అంటే ఏంటి, ఇన్సెక్ట్. ట్రాన్స్ బౌండరీ మీన్స్ మూవింగ్ అక్రాస్ నేషన్స్ బౌండరీ, పెస్ట్ మీన్స్ ఇన్సెక్ట్. లైక్ ఎనీ అదర్ స్పీసియస్ ఇట్ కెన్ ఆల్సో చేంజ్ ద బిహేవియర్, కలర్, ఫిజియాలజీ అండ్ షేప్ డిపెండింగ్ అపాన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో మీకు మిగతా స్పీసియస్ లాగానే ఇది కూడా దాని యొక్క రంగు, బిహేవియర్, ఫిజియాలజీ, షేపు మారుతూ ఉంటాయి. అది డిపెండ్స్ అపాన్ ఎన్విరాన్మెంట్ బట్టి, వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అన్నీ ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఇందులో మీకు రెండు రకాల బిహేవియర్ ఉంటుంది. ఒకటి ఇండివిజువల్, అంటే ఒకటి రెండు కీటకాలు మిడతలు మాత్రమే ఉంటే దాన్ని లోన్లీ ఇండివిజువల్ అంటారు. దాన్ని సొలిటేరియస్ ఫేస్ అంటారు. ఒకవేళ నంబర్ ఇంక్రీజెస్ ద బిహేవ్ యాజ్ ఎ సింగిల్ మాస్. 100,000 కనుక ఒకటే దగ్గర గుంపుగా సమూహంగా కనుక ఉంటే దాన్ని గ్రెగేరియస్ ఫేస్ అంటారు. ఇది చాలా డేంజరస్. ఎన్ అడల్ట్ ఫిమేల్ లోకస్ట్ కెన్ లే 80-90 ఎగ్స్. ఒక మిడత, ఆడమిడత 80-90 గుడ్ల వరకు పెట్టగలుగుతుంది. దీని లైఫ్ సైకిల్ వచ్చేసి 3 మంత్స్, అప్రాక్సిమేట్లీ 3 మంత్స్. ఇట్ ఈజ్ ఇఫ్ ఇది మీకు ఇంతకుముందు చెప్పాను 80-90 గుడ్లు పెడుతుందని చెప్పాను. ఇఫ్ ఇట్స్ నాట్ కంట్రోల్డ్ ఇట్ గ్రోస్ అప్ టు 40-80 మిలియన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ల్యాండ్ ఏరియా. సో ఒకవేళ ఇది కంట్రోల్ చేయకపోతే 3 నెలల్లో ఎంతవరకు కావచ్చు, 40-80 మిలియన్స్, అంటే 4-8 కోట్ల వరకు వృద్ధి చేయవచ్చు. అంటే ఒక్క మిడత 2 గ్రాముల ఆహారాన్ని తింటే మొత్తం ఎంత అవుతుంది, 8 కోట్లు కనుక అక్కడ గుడ్లు కనుక పొదిగి వృద్ధి చెందితే మిడతలు 16 కోట్ల గ్రాముల ఆహార ధాన్యాన్ని ఇది మనకు లేకుండా చేసే ఛాన్స్ ఉంది. అర్థమైంది కదా. ఇఫ్ యు టేక్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది లోకస్ట్ ఈజ్ వెరీ మచ్ సిమిలర్ టు రెగ్యులర్ గ్రాస్ హోపర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ స్టేజెస్. ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్. ఆఫ్టర్ 2 వీక్స్ టర్న్స్ ఇన్ టు నింపస్ విచ్ నౌన్ యాజ్ హోపర్ అండ్ దే డోంట్ హ్యావ్ వింగ్స్ అండ్ ఫైనల్లీ టర్న్స్ ఇన్ టు అన్ అడల్ట్ విత్ వింగ్స్.
దట్ మీన్స్ ఓన్లీ ఫుల్లీ అడల్ట్స్ కెన్ క్యాపబుల్ ఆఫ్ ఫ్లయింగ్. సో మీరు ఇక్కడ చూస్తే దీని లైఫ్ సైకిల్ కనుక చూస్తే ఫస్ట్ గుడ్డు పెడుతుంది, ఇక్కడ గుడ్డు కనబడుతుంది మీకు క్లియర్గా. తర్వాత 2 వారాల తర్వాత నింపుగా మారుతుంది, దీనికి రెక్కలు ఉండవు, దాన్ని హాపర్ అంటున్నాం. తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుంది, అడల్ట్గా మారుతుంది, అంటే వృద్ధి చెందిన మిడతగా మారుతుంది. ఇది ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి మారుతూ ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది. అయితే మీరు ఇక్కడ చూస్తే ద లోకస్ స్టార్ట్స్ లేయింగ్ ఎగ్స్ ఆఫ్టర్ మాన్సూన్. మాన్సూన్ అంటే ఏంటి, వర్షాకాలం. ఈ వర్షాకాలం ఎప్పుడు జూన్ జూలైలో వస్తుంది, ఇప్పుడు గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అయితే వాటర్ లాగింగ్ ఈజ్ వెరీ కామన్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్. మీకు వాటర్ లాగింగ్ అంటే ఎక్కువ వాటర్ని హోల్డ్ చేసి ఉంటుంది సాయిల్ అంతా కూడా, సో అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది గుడ్లు పెట్టడానికి అనువైన వాతావరణం క్రియేట్ చేసి ఉంటుంది. సో యూ హ్యావ్ హీట్ ఫ్రమ్ ద సమ్మర్ అండ్ గుడ్ రెయిన్ఫాల్ బ్రింగ్స్ ద మాయిశ్చర్. సమ్మర్లో ఏంటి, హీట్ ఉంటుంది, మాన్సూన్ సీజన్ కంటే ముందు వచ్చేది సమ్మర్, ఇక్కడ నుంచి వేడి వస్తుంది, ఇక్కడనేమో రెయిన్ ఉంది, ఈ రెండిట్లో నుంచి మాయిశ్చర్ వస్తుంది. మాయిశ్చర్ ఉంటే ఎగ్స్ పెట్టడానికి అనువైన సమయం కలుగుతుంది. అయితే మీరు చూస్తే చాలా కీటకాలకన్నింటికి కూడా ఈ వర్షాకాలమే అనువైన కాలం ఎగ్స్ పెట్టడానికి. ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ మెనీ ఇన్సెక్ట్స్ ఫర్ లేయింగ్ ఎగ్స్. ఇక్కడ చూస్తే మీకు వరల్డ్ బ్యాంక్ అనౌన్సెస్ 500 మిలియన్స్ టు ఫోకస్ లోకస్ ప్రిజర్వ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్టివ్ లైవ్లీహుడ్. ఈ మిడతల కారణంగా 500 మిలియన్ డాలర్ల డబ్బులు అవసరం పడుతుంది అని చెప్పేసి, అంత లాస్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు అనౌన్స్ చేయడం జరిగింది, టు ప్రిజర్వ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్టివ్ లైవ్లీహుడ్. అయితే ఈ మిడతలు కనుక చూస్తే ఎలా ఉంటుంది, మాన్సూన్ స్టార్ట్స్ ఇన్ ఇండియా ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అండ్ జూలై డ్యూ టు అరైవల్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్స్. మీకు ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు జూన్ కానీ జూలైలో కానీ వస్తుంది, మెయిన్గా జూన్ ఫస్ట్ వీక్లో మాన్సూన్ స్టార్ట్ అవుతుంది, దాన్నే ఖరీఫ్ క్రాప్ అంటాం, అంటే వానాకాల పంట అంటాం. ఇట్ ఆల్సో ఖరీఫ్ క్రాప్స్ సీజన్. దే విల్ స్వాన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ రెయిన్ అండ్ హార్వెస్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్. సో మీరు చూస్తే ఇది ఏం చేస్తారు, ఈ టైంలో గుడ్లు పెడుతుందని చెప్పాను, గుడ్లు పెట్టి అది 3 నెలలు అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ 3 నెలల టైం వరకు మీకు ఏమవుతుంది, ఈ ఖరీఫ్ క్రాప్ చేతికి వస్తుంది, వింటర్ సీజన్ స్టార్ట్స్, అప్పుడే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైం వరకు. అప్పుడు పంట చేతికి వచ్చే టైంకి ఇది ఏమవుతుంది, మిడత వచ్చేసి ఈ క్రాప్ని ఈ పంటని తినడం జరుగుతుంది. అయితే ఇది మెయిన్లీ ఎక్కడ, ఫీడ్ ఆన్ లార్జ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, అంటే ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ లీవ్స్, పచ్చని ఆకులని ఉన్నటువంటి చెట్లని పచ్చని ఆకులని ఇది తినడం జరుగుతుంది. ఆ విధంగా పంటని ఇది డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే మీరు చూస్తే ఇక్కడ ఇన్ ద మంత్ ఆఫ్ మే సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇన్ ద మంత్ ఆఫ్ మే సమ్మర్ అవుతుంది. మార్చ్ ఏప్రిల్ మీకు ఫుల్ హీట్గానే ఉంటుంది, అప్పుడు మనం ఏం చేస్తాం, రబీ క్రాప్ హార్వెస్ట్ చేస్తాం. మీకు నవంబర్ డిసెంబర్లో రబీ పంట వేస్తాం, రబీ పంట 2 కాల పంట నవంబర్ డిసెంబర్లో వేయడం జరుగుతుంది. అది చేతికి ఎప్పుడు వస్తుంది, మార్చ్ ఏప్రిల్లో వస్తుంది. అంటే మీకు ఇప్పుడు మిడతలు ఇండియాకు వచ్చిన టైంకి రబీ పంట కోతకి వచ్చిందన్నమాట, అంటే కోయడం జరిగింది. మాన్సూన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్లో స్టార్ట్ అవుతుంది, జూన్ ఆర్ జూలై. ఇక్కడ మనం ఖరీఫ్ పంటని వేయడం జరుగుతుంది, అంటే వానాకాల పంటని వేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడు, సెప్టెంబర్ అక్టోబర్లో మనం ఏం చేస్తాం, ఖరీఫ్ పంటని కోయడం జరుగుతుంది, అంటే ఆ పంట కోతకి రావడం జరుగుతుంది. అప్పుడు అదే టైంలో మీకు ఈ 3 నెలల టైంలో జూన్ జూలై ఆగస్ట్ టైంలో ఈ మిడతలు వృద్ధి చెందడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఈ మిడతలు ఈ ఖరీఫ్ పంట ఏదైతే చేతికి వస్తుందో దాన్ని తింటుంది. అయితే మీరు ఇక్కడ ఇండియాలో కనుక చూస్తే ఇది ఇండియాలో ఎక్కడెక్కడికి వచ్చింది అబ్జర్వ్ చేస్తే, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ ప్లేసెస్లో వెస్ట్రన్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియాకి ఇది రావడం జరిగింది. అయితే నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ డు దే అరైవ్ ఇన్ ఇండియా, హౌ డు దే అరైవ్ ఇన్ ఇండియా. మీరు చూస్తే ఇట్ ఈస్ బిలీవ్ దీస్ ఇన్సెక్ట్స్ ఆరిజినేటెడ్ ఇన్ ఆఫ్రికా, ఎస్పెషల్లీ నార్త్ పార్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ డిజర్ట్. Here you can see in the world map, this is the northern part of the Africa, this is the desert portion,
As I mentioned, the breeding place required warm temperature and rainfall. So during the period October to December, ikkada frequent rainfall untundi in this particular desert area. So ee frequent rainfall untundi kabatti kontha warm temperature untundi, at the same time moisture untundi, rainfall untundi. Ikkada idi breeding cheyadam jarugutundi ee time lo, ante gudlu pedadam podagadam start cheyadam jarugutundi October December lo. Tarvata due to western disturbances valla విండ్ ఏమవుతుంది, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి రావడం జరుగుతుంది. ఈ మెడిటేరియన్ సీ ఏదైతే ఉందో, మధ్యధరా సముద్రం, ఇక్కడ మీకు పీడనం ఎక్కువ ఉంటుంది, అంటే వాయు పీడనం ఎక్కువ ఉంటుంది. ఇది వెస్టర్న్ డైరెక్షన్ నుంచి, వెస్టర్న్ పోర్షన్ నుంచి ఈస్టర్న్ డైరెక్షన్లోకి రావడం జరుగుతుంది. అది లో ప్రెజర్ ఎక్కడ ఉంటుంది, ఇండియాలో ఉంటుంది. అంటే తక్కువ పీడనం కలిగినటువంటి వాయువు ఇండియాలో ఉంటుంది సమ్మర్లో. అంటే గాలి ఇటువైపు నుంచి ఇటువైపు వీయడం జరుగుతుంది, వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈస్టర్న్ డైరెక్షన్ వీయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి హిమాలయాస్ని హిట్ చేసి ఇక్కడ కొంత రెయిన్ఫాల్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది డ్యూరింగ్ ద సమ్మర్ పీరియడ్, ఫ్రీక్వెంట్ రెయిన్ఫాల్. సో అప్పుడు ఈ కొంత రెయిన్ఫాల్ వల్ల కూడా ఇక్కడ ఏమవుతుంది, మాయిశ్చర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రెయిన్ఫాల్ ఉంటుంది, సమ్మర్ హీట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా గుడ్లు పెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్యాటర్న్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? ఫస్ట్ మీరు చూస్తే ఇది అరేబియన్ పెనిన్సులా కనుక తీసుకుంటే, యేమన్, ఒమన్ ఇవి రెండు కనుక తీసుకుంటే, ఈ టూ ప్లేసెస్లో కూడా మీకు ఇది గుడ్లు పెట్టడం జరుగుతుంది, బ్రీడింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ ఇండియా వి కాల్డ్ యాజ్ వెస్టర్న్ వెదర్ ఫినామినన్ యాజ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ విచ్ కాజెస్ రెయిన్ఫాల్ ఇన్ నార్థన్ ఆఫ్రికా అండ్ ట్రావెల్స్ టువర్డ్స్ ద ఈస్టర్న్ డైరెక్షన్. సో మనం ఒక వెదర్ ఫినామినన్ కనుక తీసుకుంటే ఇండియాలో, ఇదేమవుతుంది, వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటున్నాం. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్లనే ఇండియాలో రెయిన్ఫాల్ జరుగుతుంది ఎప్పుడు, సమ్మర్ సీజన్లో. యాక్చువల్గా సౌత్ వెస్ట్ సీజన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు ఈ నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే ఇండియాలో, కేరళలో ఎంటర్ అవుతాయో అప్పుడు ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, అప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి వానాకాలం. అయితే ఈ వెస్టర్న్ డైరెక్షన్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇక్కడ పొదగబడినటువంటి మిడతలు స్లోగా ఏమవుతాయి, ఈస్టర్న్ డైరెక్షన్కి వస్తున్నాయి అని చెప్పాను. అది ఓమెన్లో కనుక పొదిగినట్టయితే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్కి రావడం జరుగుతుంది. అది ఎట్ ద మంత్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి టైంలో. తర్వాత అదేమవుతుంది, పాకిస్తాన్ నుండి ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఇండియాలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాయి మిడతలు, ఏప్రిల్లో ఎంటర్ అయింది. యాజ్ పర్ అఫీషియల్ రికార్డ్స్ ఏప్రిల్ 11th 2020లో మనకి ఇక్కడ ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. అయితే దీనికి అన్నిటికీ రీజన్ ఏంటి అంటే, అన్ప్రిడిక్టబుల్ విండ్ ప్యాటర్న్స్ ఆఫ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ప్లస్ అవైలబిలిటీ ఆఫ్ గ్రీన్ క్రాప్స్ ఇన్ ఇండియా. మీకు విండ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మనం ఊహించలేకపోతున్నాం, అది ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. సో అది మారుతూ ఉంది డ్యూ టు క్లైమేట్ చేంజ్, క్లైమేట్ మారుతూ ఉంది కాబట్టి దానివల్ల విండ్ ప్యాటర్న్ కూడా మారిపోతుంది. సో ఆ విండ్ ప్యాటర్న్ మారడం ఒకటి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్లో. తర్వాత ఇండియాలో ఎప్పుడు కూడా పచ్చని పంటలు వేయడం జరుగుతుంది కాబట్టి మిడతలు ఇటువైపు దూసుకురావడం జరుగుతుంది. సో ఇది లోకస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.